హలో ఫ్రెండ్స్ నమస్తే మనలో కొంతమందికి బీపీ ఉందని అంటారు అసలు బీపీ ఉన్న వారిలో ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో చాలా డీప్గా చూద్దాం బీపీ ఎక్కువగా ఉండడాన్ని హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అని పిలుస్తారు బీపీ అంటే బ్లడ్ అనేది మన రక్తనాళాల్లో ఎంత ప్రెషర్తో ప్రవహిస్తుందనేది సూచిస్తుంది రక్తనాళాల్లో బ్లడ్ ప్రవహించే ప్రెషర్ తక్కువగా ఉంటే లో బీపీ అని రక్తం స్పీడ్గా ప్రవహిస్తుంటే హై బీపీ ఉందని అంటారు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీ చెక్ చేస్తుంటారు కదా ఇక్కడ రెండు నంబర్లు రాస్తుంటారు వన్ ట్వంటీ బై నైంటీ అని ఇలా ఉంటే బీపీ నార్మల్గా ఉన్నట్లు ఈ వన్ ట్వంటీని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు ఈ నైంటీని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు వీటి అర్థం ఏంటో చూద్దాం గుండె ఇలా కొట్టుకుంటుంది కదా ఇలా సంకోచించడం వ్యాకోచించడం వల్లే గుండె రక్తాన్ని శరీరం మొత్తం పంప్ చేస్తుంటుంది ఇప్పుడు గుండె సంకోచించినప్పుడు అంటే ముడుచుకున్నప్పుడు గుండెలో ఉన్న రక్తమంతా రక్తనాళాల్లోకి నెట్టబడుతుంది ఆ రక్తనాళాల్లో ప్రవహిస్తున్న బ్లడ్ ఎంత ప్రెషర్తో ఉందనేది ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ సూచిస్తుంది ఇప్పుడు గుండె వ్యాకోచించినప్పుడు అంటే ఎక్స్పాండ్ అయినప్పుడు రక్తనాళాల్లో ఉండే బ్లడ్ ఎంత ప్రెషర్తో ప్రవహిస్తుందనేది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్గా గుర్తిస్తారు సరే ఈ నెంబర్లకు అర్థం తెలిసింది కదా ఇప్పుడు హైవీపీ ఎలా జరుగుతుందో చూద్దాం గుండె సంకోచం వ్యాకోచాల వల్ల రక్తం రక్తనాళాల్లోకి నెట్టబడుతుందని చెప్పుకున్నాం కదా ఒకవేళ గుండె స్పీడ్గా కొట్టేసుకుందనుకోండి అప్పుడు రక్తం కూడా స్పీడ్గా రక్తనాళాల్లోకి నెట్టబడుతుంది అప్పుడు రక్తనాళాల్లో బ్లడ్ చాలా స్పీడ్గా హై ప్రెషర్తో ప్రవహిస్తుంటుంది దీన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మన శరీరంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బ్లడ్ ఉంటే కూడా అది హై బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే రక్తంలో నీరు చేరితే గనక రక్తం ఎక్కువ అవ్వచ్చు అప్పుడు హైబీపీ వస్తుంది ఇంకా హైబీపీ రావడానికి రక్తం చిక్కబడడం రక్తనాళాల్లో కొవ్వు కణాలు పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డుపడడం వల్ల కూడా రావచ్చు సరే ఇక హై బ్లడ్ ప్రెషర్తో రక్తనాళాల్లో ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఈ రక్తనాళాల గోడలు దెబ్బతిని బలహీనంగా మారుతాయి ఒక్కోసారి రక్తనాళం ఇలా ఉబ్బి అది పగిలిపోవచ్చు కూడా దీనివల్ల అక్కడ నుంచి రక్తం లీక్ అయ్యి చుట్టుపక్కల ఉండే టిష్యూలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం మెదడులో ఉండే రక్తనాళాల విషయంలో కూడా జరుగుతుంది ఒక్కోసారి రక్తనాళాల గోడలు దెబ్బతిని రక్తంలో ఉండే ఫ్యాట్స్ కాల్షియం లాంటివి ఇలా పేరుకుపోతుంటాయి దీన్నే ప్లాక్ అంటారు ఇది రక్త ప్రవాహాన్ని ఎలా అడ్డుకుంటుందో చూడండి ఇలా జరగడం వల్ల బీపీ ఇంకా పెరిగిపోతుంటుంది హార్ట్ కూడా ఇంకా ఫోర్స్ఫుల్గా రక్తాన్ని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు రక్తనాళాలు దెబ్బ తినడం బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వంటివి జరిగితే స్ట్రోక్ హార్ట్ అటాక్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఈ హార్ట్ అటాక్ గురించి చాలా డీటెయిల్గా మన ఛానల్లో ఈ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ లక్షణాలు అన్నీ బీపీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమీ రాదు బీపీతో కొన్నేళ్ల పాటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఇబ్బందుల్లో ఒంట్లో మనకు తెలియకుండానే జరిగిపోతాయి హైబీపీ ఉన్న డాక్టర్లు చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ మెడిసిన్స్ సరిగ్గా వాడని వాళ్ళకి రక్తనాళాలు పాడవడం లాంటివి జరగచ్చు అయితే వాళ్ళ ఒంట్లో ఇంత నష్టం జరుగుతున్నట్లు వాళ్ళకే తెలిసే అవకాశం లేదు జరగాల్సినంత జరిగాక ఏదో ఒక రూపంలో బయటపడినప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటారు ఇక లో బీపీ గురించి చూస్తే రక్తనాళాల్లో బ్లడ్ చాలా తక్కువ ప్రెషర్తో ప్రవహిస్తుండడం కూర్చొని పైకి లేచినప్పుడు తల దిమ్ముగా అనిపిస్తుంది కళ్ళు మసగ్గా కనిపిస్తాయి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి ఎక్కువసేపు పని చేయలేరు త్వరగాల్సిపోతారు అయితే లో బీపీ చాలా ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు ఏవైనా మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదా సరిగ్గా తిండి తినని వాళ్ళు డీహైడ్రేషన్కి గురైనప్పుడు లో బీపీ రావచ్చు ఇవే కాక ఇంకా చాలా ఫ్యాక్టర్స్ వల్ల లో బీపీ వస్తుంది అయితే దీనికన్నా హై బీపీ ఉండడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి అవేంటో మనం చూసాం కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి బీపీ గురించి మీకు ముందు ఎంత తెలుసు ఈ వీడియో ద్వారా కొత్తగా ఏమైనా తెలుసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఊపిరందని పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి